invade. We will get you out of here. I heard what you said. Okay, everybody say cornfield. Ready? 1, 2, 3. Cornfield! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఇంట్రొడక్షన్ చూసేది కదా, ఈ సినిమా ఏంటంటే పిచ్ఫోర్క్ అనే మూవీ. 2016లో తీసేళ్ళు. దీనిలో ఏంటంటే ఒక సైకో కిల్లర్ మూవీ అన్నట్టు. ఇది మైండ్ డిస్టర్బింగ్ మూవీ. చూడాలనుకుంటే మాత్రం బాగుంటుంది. ఒకవేళ వద్దనుకుంటే మీరు అనవసరంగా చూడడం వదిలేసేయండి, అనవసరంగా ఎందుకు. సో ఇక మనం లేట్ చేయకుండా మూవీలకు వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్లో ఇప్పుడు మీకు మంచి ఫీల్డ్ చూపిస్తారు కదా, ఒక ఫామ్ హౌస్ ఒక ఫీల్డ్ మంచి చూపిస్తారు. ఆ ఫామ్ హౌస్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో ఒక అమ్మాయి చూస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే ఒక ఫోన్ మాట్లాడుకుంటూ కుక్కను పట్టుకొని వస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే నాకు ఇక్కడ ఉండాలనిపిస్తే లేదు, ఇక్కడ తేడాగా ఉందని మాట్లాడుతున్నప్పుడు ఆ కుక్క ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ కుక్కను వెళ్ళిపోయి కుక్కను ఎత్తుకుంటూ వెళ్ళిపోయిన ఈ అమ్మాయి ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అక్కడ ఎవ్వరు ఉండరు, సైలెంట్గా ఉంటుంది, నిర్మానుష్యంగా ఉంటుంది. సో అక్కడ కుక్క అరిచినట్టు సౌండ్ ఏం వస్తే ఆ కుక్కసారి కుక్కకి వెళ్ళి చూద్దామని అటు వెళ్తుంది. వెళ్ళారికి అక్కడ ఎవరో పైన దాడి చేస్తారు. సో దాడి చేయగానే ఆమె తేరుకొని పారిపోదాం అనుకుంటుంది, కానీ ఈ లోపలనే ఆమెను ఎవరో చంపేస్తారు. సో ఇంకొకరికి వెళ్ళి మన మూవీలో స్టార్టింగ్లో చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు కార్లో ఉన్నారు కదా, వీళ్ళలో ఈయన హంటర్, మిగతా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మ్యాట్, క్లియర్, లెనిక్స్, రాకీ, జూలీ, గార్డెన్స్లో వీళ్ళంతా మన హంటర్. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ చూపించిన కదా హంటర్, అతను వీళ్ళందరిని ఇన్వైట్ చేయడం వల్ల వీళ్ళందరూ వాళ్ళ ఇంటి అతని ఇంటికి వస్తుంటారు. సో ఎందుకంటే హంటరు ఒక గే, ఆ నిలబడరు చూడు వాడు, వీడు ఒక గే అన్నట్టు. వీని వాళ్ళ ఫాదర్ ఏమని తిట్టిన తిడతాడు. అందుకనే వాళ్ళకు కొంచెం నచ్చజెప్తామని వీడు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ తరపునే ఉంటుంది, కానీ వాళ్ళ డాడీ మాత్రం వాడిని యాక్సెప్ట్ చేయడు, నువ్వు గే కాదురా అని ఎప్పుడైనా కోపం మీద ఉంటాడు. సో వాళ్ళ మమ్మీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు వర్క్ ఉంటే వచ్చింది చూడు, ఆమె జెన్నీ, మన హండ్రోల చెల్లె. వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొని వచ్చినాక మనోళ్ళు ఇంట్లో అన్ని సామాన్లు చదువుకొని రాత్రి ఇట్ల పార్టీ ఏం చేద్దాం అని చూస్తారు. మనోళ్ళు దుమ్ము లేపుతున్నారు కదా. సో మొత్తానికైతే పార్టీ మాత్రం సూపర్గా డ్యాన్స్ చేసుకుంటారు. అయితే వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు కానీ రాత్రిపూట ఇక ఈ అమ్మాయి చూసినా కదా, ఫస్ట్ మీరు చూసినా కదా జెన్నీ, ఈ అమ్మాయి ఒంటరిగా పడుకున్నది. ఈ లోపల వాళ్ళ ఫాదర్ వస్తాడు, అదే హండ్రర్ కానీ ఫాదర్ గే ఉన్నాడు కదా వాని ఫాదర్ అన్నట్టు. అయితే ఆ అమ్మాయికి కొంచెం భయం అయిపోయి డాడీ ఒకసారి మంచం కింద చూడండి బా, డాడీ ఎవరు ఉన్నట్టున్నది అని చూస్తే వాళ్ళ డాడీ చూస్తాడు, కానీ ఏం లేదంటూ చూస్తే కానీ మన కిల్లరు ఈ లోపునే వాళ్ళ డాడీని చంపేస్తాడు. ఇంత పెద్ద సప్పుడు అయితే వాళ్ళ మమ్మీ ఏమంటుంది, ఏం సప్పుడు అయింది ఏంద్రా అని పై కిందికి వద్దామని చూస్తుంది. కిందికి వద్దామని చూస్తే లైట్ బంద్ చేస్తాడు మన కిల్లరు. కిల్లర్ బంద్ చేస్తే అయినా పర్లేదు అనుకోని లైట్ వేస్తాడు, లైట్ పెట్టుకొని టార్చ్ లైట్ పెట్టుకొని వస్తాడు. వస్తే ఆమెకు కింద రక్తం మరకలు కనబడతాయి. ఇదేంటి దాని పరిశీలన అవుతుంది. ఈ లోపల కిల్లర్ అక్కడే ఉంటాడు. సో కిల్లర్ని ఒకసారి చూసిన ఆమెకు ప్యాక్ అయిపోతాయి మొత్తాన్ని, ఫ్యూజ్ అవుట్ అవుతాయి. దాంతోపాటు ఆమెను కూడా చంపేస్తాడు. ఇక్కడ మీకు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, దీని మ్యాట్, ఆమె లినిక్స్, వీళ్ళిద్దరు లవర్స్ అన్నట్టు. అయితే ఇక్కడ మీకు ఇంకొకరు కనబడుతున్నాక క్లియర్ అండ్ గార్డెన్, వీళ్ళిద్దరు లవర్స్. అయితే లెక్క అయితే వీళ్ళిద్దరు లవర్స్, కాకపోతే వాళ్ళు కక్కుర్తి పెడతారు అన్నట్టు. ఒక లవర్ను ఒకడు ముట్టుకుంటాడు. అదే మొత్తానికి ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి అక్కడ మొత్తం గొడవ అయిపోతుంది. ఈ లోపల మన లినిక్స్ జాకెట్ ఉంటాయి కదా, జాకెట్ అనేది అమ్మాయి వేసుకోవడం వల్ల మనోడు నన్ను లవ్ చేస్తున్నాడు కానీ ఎంత మోసం చేస్తున్నాడు అని ఈ క్లియర్ ఉంది కదా, ఏమకు కోపం వచ్చేసి వెళ్ళిపోతుంది, ఆమెను కొడుతుంది. సో ఎందుకంటే ఆమె మ్యాట్ తోటి టపాటప్ చేసింది కదా అసలే. సో ఇంకొకళ్ళు ఇంకో కపుల్ చూపిస్తారు కదా ఇక్కడ, ఈయన పేరు రాకీ అండ్ ఆమె గర్ల్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు కారులో మంచిగా మాట్లాడుకుంటారు. ఈ మధ్యలో గర్ల్ ఫ్రెండ్ అంటే కదా, నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని చెప్పారు. మనోడు ఫుల్ ఖుషి అవుతారు, అబ్బా నా కష్టాలు జీతమే అని. ఇద్దరు సల్లగాలిపోదాం తిరిగితే ఆడ కారులో కిల్లర్ ఉంటాడు. కిల్లర్ని చూసుకుంటే వీళ్ళు వస్తారు. కిల్లర్ వీళ్ళని చంపుదాం అనుకుని వీళ్ళని ఎంపడి పెడతా అంటాడు. వీళ్ళు తప్పించుకుందామని స్క్రూ డ్రైవర్ తీసుకొని వెళ్ళిపోతారు. అయితే వీడు రాకీగా అంటాడు కదా, నేను ఎట్లయినా వాడిని చంపాలి కదా కిల్లర్ కానీ అని చెడుసాడు దాచుకుంటాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ను వాడు పంపిస్తాడు దూరంగా. సో వాడు వస్తున్నాడు అని చూస్తే వస్తాడు. అయితే ఈ లోపల కాళ్ళు చప్పుడు వినబడి వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు అనుకొని స్క్రూ డ్రైవర్ తీసుకొని లవ్వుకున్న పొడి చేస్తాడు చూడవాడు. నీ అబ్బాయి ఎవరు చంపాలనుకుని ఎవరు చంపినవురా, ఎంత పని చెత్తిరా రాకీగా. సో మొత్తానికైతే వాడిని గర్ల్ ఫ్రెండ్ వాడు చంపుతాడు. ఈ లోపల ఇంకా కిల్లర్ వచ్చేసి రాకీని చంపేస్తాడు. సో ఇది సీన్. ఇంకో సీన్లో ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఉంది కదా, ఈమె ఎవరనుకుంటున్నా, ఈమె క్లియర్. సో ఈమె తన రూమ్కి వెళ్తుంటే మరో మధ్యలో జెన్నీ రూమ్లోకి చూస్తే ఒకసారి చాలా రక్తం ఉంటుంది. ఆ రక్తాన్ని చూసి ఒకసారి ఆమెకు వామిటింగ్ వస్తుంది. అతను అండర్కి చెప్తుంది, మన అండర్ గార్డు క్లియర్గా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి పోలీసులకు రమ్మంటాడు. ఈ లోపల మన కిల్లరు ఈ ఇద్దరిని ఇద్దరిని కాదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని చంపేసి వాళ్ళతో ఆట ఆడుకుంటాడు అన్నట్టు.
ఈ క్యారెక్టర్తో తెలిసిపోతే వానికి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని. చంపేసిన వాళ్ళతో ఏందిరా బాబు ఈ ఆట. సో మొత్తానికి అయితే అట్లా అనుకుంటారు. ఈ లోపల మనం అక్కడ కింద జెన్నిని బంధించి పెట్టినని చెప్పినాయి కదా, ఆ ఫస్ట్లో సీన్లో ఆ జెన్నిని ఒక చిన్న రూమ్లో బంధించి పెడతాడు, ఒక చిన్న కేజీ దాంట్లో. సో అంటాడు కదా, నువ్వు వాళ్ళని ఎవరిని ఎందుకు చంపేసినా ఇట్లా, నీకు పేరెంట్స్ వాల్యూ తెలియదు అని అనడానికి వానికి కోపం వస్తుంది. ఈ లోపల మన హంటర్ వచ్చేసి కిల్లర్ను వాని వైపు మలుచుకుంటాడు. అయితే కిల్లరు హంటర్ను వెతుక్కుంటూ వెళ్తాడు, కానీ మన హంటర్కి వాళ్ళ చెల్లి దానిలో ఉన్నదని తెలిసిపోయి చెల్లిని విడిపిద్దామని విడిపిస్తాడు. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోతాడు, కానీ వాళ్ళ ఫాదర్ కొనగూపుతూ ఉంటాడు. నన్ను క్షమించిన అన్న అని అంటాడు. వాళ్ళ ఫాదర్ కూడా, నన్ను క్షమించి బాబు, నేను అర్థం చేసుకోలేకపోయినా, నాకు చాలా దెబ్బలు తాకినాయి కాబట్టి నన్ను చంపేసాయి బాబు అని అంటాడు. దీంతో మన హంటర్ కత్తి తీసుకొని వాళ్ళ నాన్న చంపేస్తాడు. చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇది తెలుసుకున్న మనవాడు కోపం మీద వస్తాడు. ఈ లోపల మన హంటర్ గాడు గొడ్డలు తీసుకొని కిల్లర్ మీదకి వెళ్ళిపోతాడు. కిల్లరు హంటర్ను కొట్టేసి అక్కడ కొట్టే అలవాడేస్తాడు. ఇక మన మిగతా వాళ్ళు క్లియర్ ఉన్నాయి కదా, వీళ్ళు తప్పించుకుందని వెళ్తారు. కాకపోతే మనవాడు క్లియర్ని తీసుకొని పారిపోతాడు. అయితే హంటర్ స్పూలోకి వచ్చినవాడు వాడు మనల్ని కిల్లర్ను తన వైపు మలుచుకుంటాడు. ఎందుకంటే కిల్లర్ ఈ లోపల లైనెక్స్ దగ్గరికి పోయేసి సెక్సువల్గా చేసేసి బ్రూటల్గా చంపేస్తాడు. సో ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళలో ఇక గార్డెన్, క్లియర్, హంటర్ ఉంటారు. మన గార్డెన్ అంటాడు కదా, మీరు ఇద్దరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అంటాడు. వీని పేరు చూడరు గార్డెన్, పేరు పెంచుకున్నాయి కదా గార్డెన్, నన్ను చంపరా నీకు దమ్ము ఉంటే అంటాడు. మనోడు ఏం చేస్తాడు, కిల్లర్ కదా, అంతమంది ఆఫర్ ఇచ్చినా కూకుంటాడా, వాడిని చంపేస్తాడు. ఇక్కడ ఇక హంటరు క్లియర్ ఇద్దరే మిగిలిపోతారు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఇంట్లోకైనా పోలీసుని కలుద్దామని ఒక ఇల్లుని వెతుక్కుంటారు. ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉంటాడు. ఆ ముసలాయనకి చెప్తాడు ఈ కిల్లర్ వచ్చిండు మమ్మల్ని చంపుతున్నాడని. అయితే ఫోన్ ఇద్దామని అనుకుంటాడు, కానీ మనకు డౌట్ వస్తుంది ఎట్టుంటాడు క్లియర్ అనడానికి, మాస్క్ పెట్టుకుంటారని మనవాడు అంటాడు. ఈ లోపల అక్కడి నుంచి ఆ ముసలాడు వస్తుంది, ఆమె కూడా చూడడానికి వికారంగా ఉంటుంది. ఈలో ఆమె ఒక డ్రింక్ తీసుకొచ్చి వీళ్ళిద్దరికి ఇస్తుంది, వీళ్ళిద్దరు స్పృహగలిపోతారు. ఈ లోపల మన కిల్లర్ గాడు వస్తాడు. వీళ్ళు చూసి భయపడతారు, కానీ వీళ్ళు ముసలిలో ఏమంటారు కదా, అరే నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా పోకురా అంటే పోతామని వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ బేస్మెంట్లో పడేస్తారు. అంటే ఆ కిల్లర్ ఒక పేరెంట్స్ వీళ్ళిద్దరు, ఆ కిల్లర్ పేరు బెన్, అతను మన హంటర్ ఒక బాల్యమిత్రుడు అన్నట్టు. అయితే ఆ పేరెంట్స్ వీళ్ళిద్దరిని కట్టేసి ఇక్కడ నుంచి టార్చర్ ఉంటుంది చూడు. ఈ లోపల ముసలావిడ వస్తుంది, ముసలావిడ వచ్చేసి మన హంటర్ గారి మీద మనసు పడుతుంది, మన ముసలోడు వచ్చి ఏమను టార్చర్ చేస్తా అంటాడు. ఇంకా ఈ ముసలాం అయితే తిరగ రెచ్చిపోతుంది, ఆ కొడుకునే ప్యాంట్లో చేయి పెట్టి ఏదేదో చేస్తుంది. దీనివల్ల మన బెన్ను సెక్సువల్ అరైజ్ అయిపోయి ఇగో ఇట్లా తయారైపోతాడు. ఈ ముసలావిడ ఏం చేస్తుంది అంటే ఒక యూరిన్ని కలెక్ట్ చేసి మనవాడి మీద పోస్తుంది. ఈ లోపల నవ్వుతూనే ఉంటుంది పిచ్చి పిచ్చి. ఈ ముసలోడు వచ్చేసి వాని మీద గంటలు కలుద్దామని చూస్తాడు, కానీ ఈ లోపల అనుకోకుండా ఏందంటే ఒక జెన్ని వస్తుంది. ఆ జెన్ని వచ్చి ఆ ముసలోని చంపేస్తుంది. జెన్ని ఎవరు అనుకుంటానో హండ్రెడ్ వల్ల చెల్లే. ఈ లోపల ఈ ముసలు వచ్చి మన క్లియర్ పట్టుకుంటుంది. అదే క్లియర్ పట్టుకుంటే వెనక నుంచి వాళ్ళ కొడుకు అదే బెన్ వచ్చి వాళ్ళ అమ్మనే కరుస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా వీళ్ళు మిగతా ముగ్గురు ఇక్కడ నుంచి చేసుకోవాలి, జెన్ని, క్లియర్, హంటర్. అయితే వాళ్ళని చూసుకుంటే మళ్ళీ బెన్నగాడు రుకొస్తాడు, అదే మేము వీడు కిల్లర్ గాడు. కాకపోతే ఈ జెన్నికి జంతువులను కంట్రోల్ చేయడం తెలుసు కాబట్టి జెన్ని కొంచెం వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఎందుకంటే వాడు కూడా జంతువులా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి. సో తర్వాత కంట్రోల్ చేసినాక మనవాడిని ఉరిదిద్దాం అనుకొని ఇక వీళ్ళు మిగతా ఉరిదీస్తారు, స్పృహ వెళ్ళిపోతారు. ఇక చచ్చిపోయిన వచ్చిన అందరూ మంచిగా వస్తా అంటారు. కాకపోతే మీకు అక్కడ దూరం నుంచి చూడాలి మనవాడు చావాలి, అట్నే చంపదా అనుకుంటారు. కానీ మళ్ళీ మన జెన్ని వచ్చేసి మళ్ళీ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు అంటాయి కదా, ఇక నీకు పేరెంట్స్ ఎవరు లేరు, నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, నీకు ఏ ప్రెషర్ ఉండదు, నీకేం ఇబ్బంది కాదని మన జెన్ని అతను కంట్రోల్ చేస్తుంది. ఇది మూవీ. సో ఈ మూవీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ వ్యూస్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కాకపోతే రావట్లేదు. ఎందుకంటే మన స్వరానికి మన ఎక్స్ప్లనేషన్కి మీరు ఇచ్చే లైక్లు ఎంత అండి. సర్లే, మొత్తానికైతే ఇది నా ఎక్స్ప్లనేషన్. నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా ఛానల్లో చూడండి.